वेलकम टू गणपति अकाडमी काकीनाडा यूट्यूब चैनल इप्पटिवरकु एवरैना ई यूट्यूब चैनल नी सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडि प्रति रोज़ कूडा मीकु डैली करंट अफेयर्स तो पाटु जनरल स्टडीस अंशालनु कूडा मीकु वीडियो रूपंलो अंदिंचडं जरुगुता उंदि ई वीडियो क्लास यंदु ई आगस्ट 22 నుంచి 27 వరకు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అదే విధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ఈ ఆగస్ట్ 22 నుంచి 27 వరకు ఉన్నటువంటి ఈ అంతర్జాతీయ జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలిద్దాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1 సొలేమానీ. ఈ సొలేమానీ అనేటువంటి వ్యక్తి ఇరాన్ దేశానికి చెందినటువంటి ఒక మిలిటరీ అఫీషియల్. ఈయనను హత్య చేయడం కూడా మనకి ఇదివరకే తెలిసిందే. ఈ సొలేమానీ అనేటువంటి ఇరాన్ దేశానికి చెందినటువంటి ఈ మిలిటరీ అఫీషియల్ పేరు మీదుగా ఇరాన్ ఒక క్షిపణిని రూపొందించడం మనకి తెలిసిందే. సో అందువల్ల అటువంటి క్షిపణికి పెట్టినటువంటి పేరు సొలేమానీ క్షిపణి అని పిలుస్తాం. ఇరాన్ దేశానికి సంబంధించినంత వరకు మనకి నూర్ అనేటువంటి ఉపగ్రహం ఒక శాటిలైట్ అనేది ఉంది. ఇరాన్ యొక్క రాజధాని మనకు తెలిసిందే టెహ్రాన్ అని పిలుస్తాం. టెహ్రాన్ ఇరాన్ యొక్క పూర్వనామము పర్షియా. ప్రస్తుత ఇరాన్ యొక్క అధ్యక్షుడు హసన్ రోహానీ. ఈ హసన్ రోహానీని మనం ఈయనను ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్గా పిలుస్తాం. సో అదేవిధంగా ఇటీవల కాలంలో ఇరాన్ దేశానికి సంబంధించినంత వరకు కరెన్సీ అనేది మారడం జరిగింది. దాన్ని మనం తోమన్ అని పిలుస్తాం. తోమన్ కరెన్సీ అనేది ఇరాన్ దేశానికి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాలి. సో డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఇరాక్. సో ఇరాక్ అనేది ముఖ్యంగా భారతదేశానికి ఇరాక్కి మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ థింగ్ ఏంటని అడిగితే భారతదేశము ఇరాక్ దేశం నుంచి అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకోవడాన్ని గమనించాలి. సో కావున ఇరాక్ వేరు, ఇరాన్ వేరు. సో ఇక్కడ మనం చెప్పుకుంటున్న అంశాలన్నీ కూడా ఇరాన్కి సంబంధించినవి. ఈ సొలేమానీ క్షిపణి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నూర్ శాటిలైట్ కూడా ఇరాన్ దేశానికి సంబంధించింది. క్యాపిటల్ ఆఫ్ ఇరాన్ ఈజ్ టెహరాన్ అండ్ ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇరాన్ ఈజ్ పర్షియా. రైట్ నౌ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ ఈజ్ హసన్ రోహానీ. కరెన్సీ ఆఫ్ ఇరాన్, న్యూ కరెన్సీ ఆఫ్ ఇరాన్ ఈజ్ తోమన్గా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ సొలేమానీ మిసైల్ బిలాంగ్స్ టు ఇరాన్. నెక్స్ట్ రోరో సర్వీస్. ఈ రోరో సర్వీస్ అనేది దీన్ని మనం ఈ రోల్ ఆన్ రోల్ ఆఫ్ సర్వీస్గా మనం చెప్తాం. రైల్వే సర్వీసు ఇటీవల కాలంలో ఈ వీల్డ్ కార్గో అనేసరికి మనకి ఈ రైలు ఏదైతే ఉందో, ఈ రైలు పెట్టి ఏదైతే ఉందో, ఆ పెట్టె పైన మనకి ఒక లారీని సో దాని మీద ఉంచి సో సరుకులు రవాణాకు తోడ్పడే ఒక సర్వీస్ ఈ రైల్ సర్వీస్ రోరో రైల్ సర్వీస్గా మనం చెప్పుకోవచ్చు. దక్షిణ రైల్వే ఈ సర్వీస్ని ప్రారంభించడాన్ని గమనించాలి. సో ట్రైనే కాకపోతే ట్రైన్ మీద ఈ వీల్డ్ కార్గోలో భాగంగా అనేకమైనటువంటి లారీస్ ఏవైతే ఉన్నాయో ఈ కార్గోను రవాణా చేయడం కొరకు ఇటువంటి రైల్ సర్వీస్ను ప్రారంభించడం జరిగింది. దక్షిణ రైల్వేగా మనం చెప్పుకుంటా ఉన్నాం. అయితే మనకి ఈ దక్షిణ రైల్వే చెన్నై ప్రధాన కార్యాలయం మనకి తెలిసిందే. అయితే ఈ రోరో రైలే కాకుండా మనకి దేశంలో తొలి కిసాన్ ట్రైన్, సో ఫస్ట్ కిసాన్ ట్రైన్ ఇన్ ఇండియా విచ్ వాజ్ లాంచ్డ్ బిట్వీన్ దేవలాలి ధనాపూర్. ఈ దేవలాలి ధనాపూర్ మహారాష్ట్ర మరియు బీహార్ మధ్యలో ఈ ఫస్ట్ కిసాన్ ట్రైన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఫ్రూట్ ట్రైన్ అనేది ప్రారంభించడం జరిగింది, పండ్ల ట్రైన్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తొలి కిసాన్ రైలు అనేది అనంతపురం నుంచి మహారాష్ట్రకి రీసెంట్గా ప్రారంభం అవడాన్ని కూడా గమనించాలి. రైల్వే శాఖ మంత్రి మనకు తెలిసింది పీయూష్ గోయల్ అని పిలుస్తాం. అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి కూడా పీయూష్ గోయల్. సో అదేవిధంగా మనకి రైల్వే బోర్డు చైర్మన్ కమ్ సీఈఓగా వికే యాదవ్ వినోద్ కుమార్ యాదవ్ కూడా మనకి తెలిసిందే. సో దిస్ ఇస్ అబౌట్ రోరో సర్వీస్ అండ్ కిసాన్ ట్రైన్ బిట్వీన్ దేవలాలి ధనాపూర్, అగైన్ కిసాన్ ట్రైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ అనంతపురం అండ్ మహారాష్ట్ర. సో అదేవిధంగా ఫస్ట్ ఫ్రూట్ ట్రైన్ ఇన్ ఇండియా విచ్ వాజ్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
నెక్స్ట్ గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్. సో దిస్ బుక్ వాజ్ రిటన్ బై సుధా నారాయణమూర్తి వైఫ్ ఆఫ్ ఐ మీన్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి నారాయణమూర్తి యొక్క భార్య ఈ సుధా నారాయణమూర్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ దిస్ బుక్ వాజ్ రిటన్ బై సుధా నారాయణమూర్తి. నెక్స్ట్ ఇందిరా రసోయి యోజన. ఈ ఇందిరా రసోయి యోజన ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం రాజస్థాన్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకనగా ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇందిరా రసోయి యోజన అనేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ యొక్క గవర్నర్ కల్రాజ్ మిశ్రా, దేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ మనకు తెలిసింది. ఇదే రాజస్థాన్ రాష్ట్రంలో అంత్యోదయ యోజన 1977 అంత్యోదయ పథకం 1977 తీసుకురావడం జరిగింది. అంత్యోదయ అన్న యోజన ఈ పథకాన్ని కూడా రాజస్థాన్లో ప్రవేశపెట్టడం జరిగింది తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ పథకము 2000 సంవత్సరంలో. అంత్యోదయ అన్న యోజన, దిస్ ఇస్ అంత్యోదయ స్కీమ్. ఇది అంత్యోదయ పథకం, అంత్యోదయ అన్న యోజన పథకం రెండు కూడా రాజస్థాన్లోనే, ఇది పూర్తిగా రాజస్థాన్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా తొలిసారిగా రాజస్థాన్లో మనకి అంత్యోదయ అన్న యోజనని ప్రవేశపెట్టడం జరిగింది 2000 సంవత్సరం. రాజస్థాన్ ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ యొక్క గవర్నర్ కల్రాజ్ మిశ్రాగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు సమానమైనటువంటి లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం రాజస్థాన్. 25 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్తో పాటు సమానమైనటువంటి రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మరియు గుజరాత్, 11 స్థానాలు రాజ్యసభ స్థానాలకి సంబంధించి. దిస్ ఇస్ అబౌట్ ఇందిరా రసోయి యోజన. దిస్ ప్రోగ్రామ్ ది స్కీమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై రాజస్థాన్ గవర్నమెంట్. నెక్స్ట్, దేశంలో 27% మాత్రమే స్మార్ట్ ఫోన్లు, 27% మాత్రమే ఈ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఉన్నట్లుగా ఎన్సీఆర్టీ పేర్కొనడాన్ని గమనించాలి. ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్, సో ఈ కరోనా కారణంగా స్కూల్స్ విద్యాలయాలన్నీ బంద్ అవటం వల్ల ఆన్లైన్ కోచింగ్ అనేది ఆయా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం మనకి తెలిసిందే. అయితే ఇంటర్నెట్ సదుపాయం లేకపోవటం, విద్యుత్ సదుపాయం లేకపోవటం, సో మొత్తానికి స్మార్ట్ ఫోన్స్ అనేవి లేకపోవటం, దాదాపు 27% మంది విద్యార్థుల వద్ద స్మార్ట్ ఫోన్స్ అనేవి దేశంలో లేనట్లుగా ఈ ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఈ ఎన్సీఆర్టీ పేర్కొనడాన్ని గమనించాలి. ప్రస్తుత ఎన్సీఆర్టీ డైరెక్టర్గా హెచ్ సేనాపతి గుర్తుపెట్టుకోవాలి. ఎన్సీఆర్టీని ఏ సంవత్సరంలో స్థాపించారో యు ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. నెక్స్ట్, జైపూర్ గువాహతి త్రివేంద్రం. ఈ జైపూర్ గువాహతి త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటిలో వాటాను దక్కించుకున్నటువంటి సంస్థ అదానీ గ్రూప్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ అదానీ గ్రూప్ యొక్క ఈ చైర్మన్గా గౌతమ్ అదానీ వ్యవహరించడాన్ని కూడా గమనించాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణపట్నం పోర్టు మనకి నెల్లూరు జిల్లాలో ఉంది. సో ఈ కృష్ణపట్నం పోర్టును కూడా ఈ వాటాను కొనుగోలు చేయడాన్ని కూడా గమనించాలి. అదానీ గ్రూప్ అని పిలుస్తాం. ఇదివరకే మనకి లక్నో అహ్మదాబాద్ మంగళూరు ఎయిర్పోర్ట్లు కూడా అదానీ గ్రూప్ నిర్వహించడాన్ని గమనించాలి. సో జైపూర్ తీసుకున్నట్లయితే రాజస్థాన్ యొక్క క్యాపిటల్ జైపూర్, దీన్ని మనం పింక్ సిటీ అని కూడా పిలుస్తాం. జైపూర్ పాద సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేది, పీకే సేది అని పిలుస్తాం. కృత్రిమ పాద సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేది. గౌహతి కనుక తీసుకున్నట్లయితే ఇది అస్సాం యొక్క రాజధాని దిస్పూర్. అయితే అస్సాంలో ముఖ్యంగా గౌహతి నగర జంతువు డాల్ఫిన్గా చెప్తాం. ఫస్ట్ సోలార్ రైల్వే స్టేషన్ గౌహతిగా మనం చెప్పుకుంటాం. ఈ గౌహతిలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోపీనాథ్ బడ్డోలాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తాం. గోపీనాథ్ బడ్డోలాయ్ అనేవాడు, సో అస్సాంకి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ అస్సాం అని పిలుస్తాం గోపీనాథ్ బడ్డోలాయ్. అదేవిధంగా త్రివేంద్రం కనుక తీసుకున్నట్టే దీన్ని తిరువనంతపురం అని పిలుస్తాం. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది. అదేవిధంగా సెంట్రల్ చూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరువనంతపురంలో ఉంటాన్ని గమనించాలి. అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా తిరువనంతపురంలో ఉంటాన్ని గమనించాలి. నెక్స్ట్, సైనికులు. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో, గ్రామ పంచాయతీ పరిధిలో కొనుగోలైనటువంటి భూములు కానీ లేకపోతే బిల్డింగ్స్ కానీ దాని మీద విధించి ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్షన్, సైనికులకి ఎగ్జెంప్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవాలి. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర యొక్క గవర్నర్ భగత్ సింగ్ కోషియారి. నెక్స్ట్, చంద్రయాన్2. ఇటీవల వార్తలు నిలవడం గల కారణం ఏంటని అడిగితే, ఈ చంద్రయాన్ 2లో మనకి 3 అంశాలు ముఖ్యమైనవి. 1 ఆర్బిటార్, 2 రోవర్,
మూడు ల్యాండర్. ఈ ఆర్బిటర్ అంటే ల్యాండ్ అయినటువంటి, సో చంద్రుడి మీదకి ల్యాండ్ అయినటువంటి తేదీ మనకి తెలిసింది సెప్టెంబర్ 7, 2019. ప్రయోగించిన తేదీ జూలై 22, 2019. ఈ ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది ఈ ఆర్బిటార్ అనేది. చంద్రుని చుట్టూ తిరిగే ఆర్బిటార్ అనేది చంద్రుని కక్షలో ఆర్బిటార్ ఒక సంవత్సరం పాటు పూర్తి చేసుకోవడాన్ని గమనించాలి. ఈ రోవర్ మరియు ల్యాండర్ రెండు కూడా ఫెయిల్ అవ్వడాన్ని గమనించాలి. రోవర్ని మనం ప్రజ్ఞాన్ అని పిలుస్తాం, ల్యాండర్ని విక్రమ్ అని కూడా పిలుస్తాం. దిస్ ఇస్ అబౌట్ చంద్రయాన్ 2 అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ చంద్రయాన్ 2 ఈజ్ ముత్తయ్య వనిత. షీ ఈజ్ ది ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ చంద్రయాన్ 2. నెక్స్ట్ ఫెర్రీ సర్వీస్, ఒక పడవ లేదంటే ఒక బోట్ సర్వీస్ అనేది మాల్దీవులకి భారతదేశం ప్రారంభిస్తామని గమనించాలి. మాల్దీవుల యొక్క రాజధాని మాలే అని పిలుస్తాం. మాల్దీవుల యొక్క ప్రెసిడెంట్ ప్రస్తుతం ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్. హీ ఈజ్ ది కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్. క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్ ఈజ్ మాలే. నెక్స్ట్ శ్రీశైలం, ఈ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదానికి గురై దాదాపుగా 9 మంది చనిపోవటం అనేది చాలా శోచనీయం. సో ఇక్కడ ముఖ్యంగా పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో 9 మంది చనిపోవటం జరిగింది. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ తప్పిదమని చెప్పొచ్చు. ఏమైనప్పటికీ కూడా శ్రీశైలం ఈ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ తెలంగాణ వాడుకోవటం, అదేవిధంగా రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఆంధ్రప్రదేశ్ వాడుకోవటం మనకు తెలిసిందే. మొత్తానికి శ్రీశైలం డ్యామ్ అనేది కర్నూలు జిల్లాలో ఉండటాన్ని గమనించాలి. శ్రీశైలం డ్యామ్కి మరొక పేరు నీలం సంజీవ్ రెడ్డి డ్యామ్ అని పిలుస్తాం. నెక్స్ట్ కరోనా ఫైటర్స్. ఈ కరోనా ఫైటర్స్ వీడియో గేమ్ని రీసెంట్గా మనకి ఈ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ ఈ వీడియో గేమ్ రిలీజ్ చేయడం జరిగింది. కరోనా ఫైటర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఇజ్రాయెల్ మరియు ఇండియా మధ్య సాంస్కృతిక ఒప్పందం ఇటీవల కాలంలో జరిగింది. ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ జెరూసలేం, ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ నెసెట్ అని పిలుస్తాం, ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అని పిలుస్తాం. అయితే భారతదేశం ముఖ్యంగా చెన్నై లాంటి నగరాల్లో ఈ రివర్స్ ఆస్మాసిస్, ప్రతిలోమ ద్రవాభిసరణం, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకునే ఒక ప్రక్రియ ఈ ప్రతిలోమ ద్రవాభిసరణం రివర్స్ ఆస్మాసిస్ అని పిలుస్తాం. ఈ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే టెక్నాలజీ అనేది మనం ఇజ్రాయెల్ దేశం నుంచి పొందటాన్ని గమనించాలి. నెక్స్ట్, తుంబీ మహోత్సవం. ఈ తుంబీ మహోత్సవం ఏదైతే ఉందో, అయితే ఇక్కడ మనకి ఈ ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ ఇండియా సంయుక్తంగా నిర్మించినటువంటి క్షిపణి పేరు బరాక్. ఇంకా ఇజ్రాయెల్ యొక్క క్షిపణులు, ఒక 2 క్షిపణుల యొక్క పేర్లు మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్, తుంబీ మహోత్సవం. ఫస్ట్ తుంబీ ఫెస్టివల్. ఈ తుంబీ మహోత్సవం లేకపోతే దీన్ని మనం డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ అని కూడా పిలుస్తాం. డ్రాగన్ ఫ్లై అంటే డ్రాగన్ అంటే చైనా అని గుర్తుపెట్టుకోవద్దు. ఈ డ్రాగన్ ఫ్లై అనేది ఒక రకమైనటువంటి ఇన్సెక్ట్ కీటకము. అయితే ఈ ఫస్ట్ ఫెస్టివల్ని కేరళలో జరుపుకోవడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ ఫెస్టివల్ నిర్వహణలో పాల్పంచుకున్నటువంటి సంస్థలు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ సింప్లీ WWF. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ WWF ఈజ్ అట్ గ్లాండ్ ఇన్ స్విట్జర్లాండ్. సో అదేవిధంగా ఈ WWF యొక్క ఎంబ్లెమ్ అనేది, చిహ్నం అనేది పాండాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, పాండా. సో కావున ఇక్కడ WWF, అదేవిధంగా బొంబాయి న్యాచురల్ హిస్టరీ సొసైటీ, ఈ 2 సంస్థలు కలిసి కేరళలో నిర్వహించినటువంటి మహోత్సవం తుంబీ మహోత్సవం, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ కేరళ. నెక్స్ట్, గ్లోబల్ వాటర్ అవార్డు. సో గ్లోబల్ వాటర్ అవార్డు 2019 గాను వాటెక్ వాబ్యాగ్ అనేటువంటి ఒక చెన్నై సమీపంలో ఉన్నటువంటి సంస్థకి ఇవ్వటం గమనించాలి. సో ఇది కూడా రివర్స్ ఆస్మాసిస్ ద్వారా సముద్రపు నీటి మంచినీటిగా మార్చటం, అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్లో పాల్పంచుకుంటూ ఉంది. సో దాదాపుగా భారతదేశంలో ఒక 20% నీటిని రీయూజ్ చేసుకునే నగరంగా చెన్నై ప్రసిద్ధికి ఎక్కడాన్ని కూడా గమనించాలి. అదేవిధంగా వరల్డ్ వాటర్ వీక్ని ఆగస్టు 24 నుంచి 28 వరకు నిర్వహించడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఈ ప్రపంచ జల దినోత్సవం అనేది మార్చి 22, జాతీయ నీటి దినోత్సవం అనేది ఏప్రిల్ 14 అంబేద్కర్ యొక్క జయంతి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది రాజేంద్ర సింగ్, క్యూసెక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది కేఎల్ రావు, కానూరి లక్ష్మణరావుగా గుర్తుపెట్టుకోవచ్చు.
నెక్స్ట్ బోండా గిరిజన తెగ. ఈ బోండా గిరిజన తెగ ఇటీవల వార్తల్లో నడవడాన్ని గమనించాలి. ఈ గిరిజన తెగ ఒడిశాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒడిశాలో మనకి మ్యాన్కిడియా, ఈ మ్యాన్కిడియా అనేటువంటి తెగ కూడా ఉంది. మ్యాన్కిడియా, ఈ మ్యాన్కిడియా అనేటువంటి గిరిజన తెగ ముఖ్యంగా సిమ్లీపాల్, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఈ సిమ్లీపాల్ నేషనల్ పార్క్లో ఈ తెగని అక్కడి నుంచి వేరే చోటకి తరలించే క్రమంలో ఇటీవల కాలంలో కాస్త వివాదాస్పదం అవటాన్ని కూడా గమనించాలి. సో ఏమైనప్పటికీ కూడా ఒడిశాలో ట్రైబల్ పీపుల్కి సంబంధించి అనేకమైనటువంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి రాష్ట్రం ఒడిశా రాష్ట్రం. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా గవర్నర్ గణేషి లాల్. సో బోండా గిరిజన తెగ ఒడిశాగా గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాన్కిడియా కూడా ఒడిశాగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా సిమ్లీపాల్, సిమ్లీపాల్ నేషనల్ పార్క్, నందన్కానన్, నందన్కానన్ జూ, నందన్కానన్ నేషనల్ పార్క్, చిల్కా, చిల్కా అభయారణ్యము. సో అదేవిధంగా గహీర్మాతా బీచ్, గహీర్మాతా బీచ్ ఇది కూడా ఒడిశాగా మనం చెప్పుకోవచ్చు. భీతర్కనికా నేషనల్ పార్క్, భీతర్కనికా నేషనల్ పార్క్ ఒడిశాగా చెప్పుకోవచ్చు. పూరీ బీచ్ కానీ, చంద్రభాగ బీచ్ కానీ, రుషికిల్యాగి బీచ్ కానీ, గహీర్మాతా బీచ్ కానీ, గోపాల్పూర్ బీచ్ కానీ, ఆల్ దీస్ బీచెస్ ఆర్ ఇన్ ఒడిశా. నెక్స్ట్ ముద్రా లోన్. ఈ ముద్రా లోన్ సదుపాయం ఎక్కువగా కల్పిస్తున్నటువంటి రాష్ట్రంలో తమిళనాడు మొదటి స్థానం నిలవడం జరిగింది. రెండవ స్థానం వెస్ట్ బెంగాల్, మూడవ స్థానం కర్ణాటకగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ముద్రా అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీగా గుర్తుపెట్టుకోవచ్చు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీగా మనం చెప్పుకోవచ్చు ముద్రా. ఈ ముద్రాలో మూడు రకాలైనటువంటి లోన్స్ అనేవి ఉంటాయి. ఒకటి శిశు అంటాం, రెండు కిషోర్, మూడు తరుణ్. ఈ శిశు 50,000 వరకు లోన్ ఇస్తారు. నెక్స్ట్ కిషోర్ దాదాపుగా 5 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తరుణ్ దాదాపుగా 10 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ముద్రా బ్యాంక్ లేకపోతే ఈ ముద్రా స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని మోడీ ఏ సంవత్సరంలో ఏ తారీఖున ప్రారంభించాడో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలని కోరుతా ఉన్నాను. సో ముద్రా యొక్క అబ్రివేషన్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కేవీఏసీ, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది దిస్ ఇస్ ది అపెక్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీని యొక్క మంత్రి నితిన్ గడ్కరీ మనకు తెలిసింది, MSME మంత్రి. అయితే ఈ MSME యొక్క ఎపెక్స్ ఆర్గనైజేషనే ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్గా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇటీవల కాలంలో ఇది హనీ మిషన్ ప్రారంభించి ఈ హనీ వుడెన్ బాక్సెస్, ఈ హనీ బాక్సెస్ని సరఫరా చేయడాన్ని గమనించాలి. ఏమైనప్పటికీ తేనె ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఈ తేనెటీగల అధ్యయనాన్ని మనం జనరల్గా ఏపియాలజీ అని పిలుస్తాం. తేనెటీగల పెంపకాన్ని ఏపీకల్చర్ అని పిలుస్తాం. తేనెటీగలో ఉన్నటువంటి చక్కెర ఫ్రక్టోస్, దీన్ని మనం లెవిలోస్ అని కూడా పిలుస్తాం. స్వీటెస్ట్ షుగర్ ఈజ్ ఫ్రక్టోస్. స్వీటెస్ట్ షుగర్ అనేది పండలో ఉన్నటువంటి చక్కెర అనేది ఫ్రక్టోజ్ మనకి తెలిసిందే. ఏమైనప్పటికీ ఇక్కడ ఈ తేనె ఉత్పత్తికి సంబంధించిన విప్లవం అనేది స్వీట్ రెవల్యూషన్, స్వీట్ రెవల్యూషన్ అనేది ఈ తేనె ఉత్పత్తికి సంబంధించింది. తేనెటీగ యొక్క శాస్త్రీయనామం మనకి తెలిసింది, ఏపీస్ ఇండికా అని పిలుస్తాం. ఏపీస్ ఇండికా, ఏపీస్ డార్సీటా ఇలాంటి కొన్ని ఉంటాయి. ఈ ఏపీస్ డార్సీటా ఏదైతే ఉందో దీన్ని మనం రాక్ బీ అని పిలుస్తాం. రాక్ బీ అతిపెద్ద తేనెటీగ, రాక్ బీ ఏపీస్ డార్సీటా. అతి చిన్న తేనెటీగ ఏపీస్ ఫ్లోరియా అని పిలుస్తాం, ఏపీస్ ఫ్లోరియా. నెక్స్ట్ టాటార్. ఈ టాటార్ అనేది ఒక చేప, దీన్ని మహసీర్ చేప అని పిలుస్తాం. ఈ మహసీర్ చేపను ఇటీవల కాలంలో సీలేరు నదిలో కనుగొంటాన్ని గమనించాలి. సో చాలా వరకు ఈ చేపలు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో మనకి ఈ సీలేరులో ఈ మహసీర్ చేపని గుర్తించడం జరిగింది. దీన్ని మనం గేమింగ్ ఫిష్ అని పిలుస్తాం. జనరల్లీ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్. సో దీన్ని గేమింగ్ ఫిష్ అని పిలుస్తాం, మహసీర్ ఫిష్. దీని శాస్త్రీనామం టాటార్గా గుర్తుపెట్టుకోవాలి. సీలేరు నదిలో గుర్తించడాన్ని గమనించాలి. సీలేరు, శబరి రెండు కూడా గోదావరి యొక్క ఉపనదులు. సీలేరు అనేది శబరి యొక్క ఉపనది. సీలేరు శబరిలో కలిస్తే శబరి అనేది గోదావరిలో కలవడాన్ని గమనించాలి. నెక్స్ట్ లాంగెస్ట్ రివర్ రోప్ వే. ఇండియాస్ లాంగెస్ట్ రివర్ రోప్ వే. ఒక తాడుతో ఉన్నటువంటి ఒక రోప్ వే జనరల్గా మనం చూస్తూ ఉంటాం. ఆ తాడు మీద నుంచి ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు కదా, సో బుట్టల సాయంతో. సో ఇలాంటి ఒక లాంగెస్ట్ రివర్ రోప్ వే అనేది మనకి బ్రహ్మపుత్ర నదిపై భారతదేశంలో ప్రారంభిస్తాన్ని గమనించాలి. బ్రహ్మపుత్ర అనేది అస్సాం. సో అస్సాం యొక్క దొక్కదాయిని బ్రహ్మపుత్ర, దీన్ని ఎర్ర నది అని కూడా పిలుస్తాం.
నెక్స్ట్ వర్లీ పెయింటింగ్స్. ఈ వర్లీ పెయింటింగ్స్ మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా కలంకారీ పెయింటింగ్స్ ఆంధ్రప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి, పాటచిత్ర పెయింటింగ్స్ ఒడిశాగా గుర్తుపెట్టుకోవాలి, మధుబని పెయింటింగ్స్ బీహార్గా గుర్తుపెట్టుకోవాలి, కాళీఘాట్ పెయింటింగ్స్ అనేది వెస్ట్ బెంగాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అగైన్ వర్లీ మహారాష్ట్ర, కలంకారీ ఆంధ్రప్రదేశ్, పాటచిత్ర ఒడిశా, మధుబని బీహార్, నెక్స్ట్ కాళీఘాట్ వెస్ట్ బెంగాల్, ఇవన్నీ పెయింటింగ్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఉమెన్స్ ఈక్వాలిటీ డే ఆగస్ట్ 26వ తారీఖున జనరల్గా అమెరికాలో జరుపుకుంటూ ఉన్నారు. ఈ ఉమెన్స్ ఈక్వాలిటీ డే అని పిలుస్తాం. మహిళా సమానత్వ దినోత్సవం ఆగస్ట్ 26, ఇది ఆగస్ట్ 26 మదర్ థెరిసా యొక్క జన్మదినంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆగ్నెస్ గోన్షా బొజాక్షు అసలు పేరు మదర్ థెరిసా. మదర్ థెరిసా స్కోప్జే, మాసిడోనియాలోని స్కోప్జేలో జన్మించడాన్ని గమనించాలి. ఈమెకు భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో లభించింది, అదేవిధంగా నోబెల్ శాంతి బహుమతి కూడా ఏ సంవత్సరంలో లభించిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను మదర్ థెరిసాకి సంబంధించి. అదేవిధంగా మదర్ థెరిసా యొక్క వర్ధంతి 5వ తారీఖు, దీన్ని అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఛారిటీ డే అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టంగుటూరి ప్రకాశం. ఈ టంగుటూరి ప్రకాశం యొక్క జయంతి ఆగస్ట్ 23వ తారీఖున గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెంలో జన్మించడం జరిగింది. సో ఆంధ్ర స్టేట్ ఫస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్ర స్టేట్, ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది టంగుటూరి ప్రకాశం. ఆంధ్ర కేసరి అని పిలుస్తాం. మదురుపూడిలో ఉన్నటువంటి రాజమండ్రి విమానాశ్రయానికి ఈయన పేరు పెట్టడం జరిగింది, టంగుటూరి ప్రకాశం విమానాశ్రయం అని పిలుస్తాం. సో దిస్ ఇస్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఆగస్ట్ 22 to 27. తదుపరి వీడియోలో మనం ఈ సెప్టెంబర్ 7, 8, 9, 10 ఈ 4 రోజులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది. రేపు వీడియోలో మీకు ఈ 4 రోజుల కరెంట్ అఫైర్స్ని మీకు అందించడం జరుగుతుంది. సో ఇది మనకి ఆగస్ట్ 22 నుంచి 27 వరకు మనం ఇదివరకు కాస్త డిలే అయినా సరే మనం చేసుకోవటం జరిగింది. సో కావున చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ రావటం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రేపు పొద్దున్న ఏదైనా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇరాన్ యొక్క అధ్యక్షుడు హసన్ రోహాని అడగచ్చు, ఇరాన్ యొక్క కరెన్సీ తోమన్ అడగవచ్చు, లేదా అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం సెప్టెంబర్ 5 అడగచ్చు, లేదా ఉమెన్ ఈక్వాలిటీ డే ఆగస్ట్ 26 అడగచ్చు, లేదా జతపరచుమని ఇచ్చి మనకి వర్లీ పెయింటింగ్స్, పాటచిత్ర పెయింటింగ్స్, మధుబని పెయింటింగ్స్, కాళీఘాట్ పెయింటింగ్స్, కలంకారీ ఇవ్వచ్చు. అలాగే టాటార్, ఇట్ ఈస్ ఎ గేమింగ్ ఫిష్, ఇది దీన్ని మహాశీర్ చేప అని పిలుస్తాం. సీలేరు నదిలో ఇటీవల కనుగొనడం జరిగింది. స్వీట్ రెవల్యూషన్ విచ్ ఇస్ అబౌట్ హనీ ప్రొడక్షన్. అదేవిధంగా మనకి ఒడిశాలో ఉన్నటువంటి బీతరకనిక కావచ్చు, గహిర్మాత కావచ్చు, చిలకా కావచ్చు, లేకపోతే ఈ నందన్కానన్ కావచ్చు, సిమ్లీపాల్ కావచ్చు. అదేవిధంగా ఇంకా మనకి చెప్పుకుంటే ఇవన్నీ కూడా మనకి సత్కోషే టైగర్ రిజర్వ్, ఇది కూడా ఒడిశా. అలాగే మాన్కిడియా గిరిజన జాతి, బోండా గిరిజన జాతి. నెక్స్ట్ అదేవిధంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, క్యూసిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా కేఎల్ రావ్ అని పిలుస్తాం. వరల్డ్ వాటర్ డే March 22, నేషనల్ వాటర్ డే April 14, WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ అట్ గ్లాండ్ స్విట్జర్లాండ్. అండ్ WWF అంబ్లమ్ ఈజ్ ఆల్సో వాట్ ఈస్ కాల్డ్ పాండా. సో అదేవిధంగా బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ రెండు కలిపి తుంబి మహోత్సవం కేరళలో నిర్వహిస్తానని గమనించాలి. కేరళ యొక్క ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ యొక్క గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. సో ఇలా మనకి ఏది అడిగినా సరే వెంటనే అంచోదయ స్కీమ్, 1977 అంచోదయ అన్న యోజన, 2000 సంవత్సరం రాజస్థాన్తో పాటు సమానంగా లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ 25, అదేవిధంగా మధ్యప్రదేశ్, నెక్స్ట్ గుజరాత్, రెండింటి యొక్క రాజ్యసభ స్థానాలు 11, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాలు 11. సో ఎలా పడితే అలా మనం ఈ జనరల్ స్టడీస్తో ఇష్టానుసారంగా మనం ఆడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్క మార్పు కూడా మీరు కోల్పోకూడదు. సో వొరేషియస్గా చదవండి, ఎక్కువగా చదవండి, ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది వాస్ట్ ఇన్ఫర్మేషన్. అథమెటిక్ రీజనింగ్ కంటే కూడా జనరల్ స్టడీస్ ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో కావున ప్రిపేర్ అయ్యే సమయంలో రెండు విషయాలు గుర్తుపెట్టుకుని, డూ ఆర్ డై ఆ స్వీమార్ సింక్, డూ ఆర్ డై పాలసీ లేకపోతే స్వీమార్ సింక్, ఈదు లేకపోతే మునిగిపో, చావు లేకపోతే చెయ్యి. సో ఇలాంటి కాన్సెప్ట్ పెట్టుకుని మీరు ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ అటెంప్ట్ ఆర్ ఇన్ ఆల్ యువర్ ఎండీవర్స్. దిస్ ఈజ్ యువర్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో. వందే మాతరం.